డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. బంగారం ఈ పేరు వినగానే ఆడవారి కళలో చెప్పలేని ఆనందం. చివరకు జీవిత భాగస్వామిని కూడా వారు బంగారంతో పోల్చుకుంటారు. రోజు రోజుకి తన విలువని పెంచుకుంటూ పోతున్న బంగారం అంటే మనుషులకి ఎక్కడ లేని ప్రేమ. అందుకే సంపాదించిన డబ్బుతో ఎక్కువగా బంగారాన్నే కొంటూ ఉంటారు. ఎవరినైనా గొప్పవారిగా చెప్పాలి అనుకున్నప్పుడు బంగారం లాంటి మనిషి అంటుంటారు. ఆడవారికి బంగారానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతగా మన జీవితంలో పెనవేసుకున్న బంగారం గురించి అంత క్రేజ్ ఉంది బంగారానికి. అయితే ఈ బంగారానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని మరియు ఇప్పటి వరకు వినని ఆశ్చర్యకరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, పుత్తడి, పసిడి, కనకం, స్వర్ణం ఇలా ఏ పేరుతో పిలిచినా బంగారానికి ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా మహిళలకు బంగారం ఆభరణాలు అంటే ఎంతో ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. స్వర్ణాభరణాలు ధరించనిదే చాలామంది శుభకార్యాల్లో పాల్గొనరంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో ఆధ్యాత్మికంగానూ బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా అన్ని దేశాల్లోనూ బంగారం కొనడం మంచి పెట్టుబడి మార్గంగా భావిస్తారు. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ మంది బంగారం కొనడాన్ని శుభసూచకంగా పరిగణిస్తారు. అంతేకాదు, దానివల్ల సంపద అభివృద్ధి చెందుతుందని భావిస్తారు. అలాగే కొన్ని దేశాల్లోనైతే బంగారాన్ని కరెన్సీ రూపంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కసారి పాసిటి దేశ ఆర్థిక వ్యవస్థని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంత విశిష్టత ఉన్న బంగారం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. సాధారణంగా ఒలింపిక్స్ మొదలుకొని అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జరిగే వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి పతకాలు ఇవ్వడం మనకు తెలిసిందే. చదువులోనూ తమదైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసలిస్తూ పతకాలని అందజేస్తుంటారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో వారిని సత్కరిస్తూ ఉంటారు. వీటిలో బంగారు పతకానిది ప్రముఖ స్థానమనే చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రకాల స్వీట్లపై పలుచని వెండి రేకుని పూతలా వేస్తారు. చూసారా, అదిగో అచ్చం అలాగే బంగారాన్ని కూడా పలుచని రేకులా చేసి స్వీట్లుగా, ఇతర ఆహార పదార్థాలపై పూతలా వేసుకొని తింటుంటారంట. దీనివల్ల చిన్న శక్తి మెరుగవుతుందని చాలామంది నమ్ముతుంటారు. అలాగే బంగారం విలువ తెలిసిన తర్వాత ఇప్పటి వరకు 17.50 కోట్ల కిలోల బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు.